నమస్కారం, అజగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రితం భాగంలో మనం విష్ణుచిత్తుడు అనే రాజు సుశీల అనే రాజకన్యను పెండ్లారటం, సుశీల విద్యాగురువు చెప్పిన కపటప మాటలు నమ్మి ఆమెను చూడనన్నా చూడకుండానే ఆ రాజు అడవికి పంపించేయడం, తర్వాత అతను దేవయాని అనే పాంచాల రాజకన్యను వివాహం చేసుకోవడం, విష్ణుచిత్తుని మంత్రి అయిన దీర్ఘదర్శి ఆ సుశీలను కాపాడి అడవిలో ఒక భవనం నిర్మించి అక్కడ ఆమె ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం, ఒకనాడు వేటకి వెళ్లిన రాజు మంత్రి జడివానలో చిక్కుకోవడం, దీర్ఘదర్శి ఉపాయంతో రాజును సుశీల భవనానికి తీసుకువెళ్లడం, అక్కడ విష్ణుచిత్తుడు సుశీలను ఎవరో పరాయి రాజకన్య అనుకుని ఆమెను వలచి ఆమెతో కొన్ని రోజులు క్రీడించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత సుశీలకు కామపాలుడనే కుమారుడు పుట్టడం, ఆ కామపాలుడు దీర్ఘదర్శి కుమారుడైన బుద్ధిసాగరుడు కలిసి విద్యాభ్యాసం చేయడం, ప్రాణస్నేహితులైన వాళ్ళిద్దరూ 16 ఏళ్ల ప్రాయం వచ్చాక దేశాటనం చేయాలనే తలంపుతో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం, విష్ణుచిత్తునకు సుశీల జ్ఞాపకం వచ్చి ఆమె భవనానికి వెళ్ళడం, అక్కడ సుశీల మాటల ద్వారా ఆనాడు సుశీల గురువు చేసిన మోసాన్ని తెలుసుకోవడం, సుశీలను క్షమాపణ వేడి పరమానందంగా ఆవిడను తన రాజ్యానికి తీసుకువెళ్లడం వరకు కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం. దేశ సంచారం కోసమని బయలుదేరిన కామపాల బుద్ధిసాగరులు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒకనాటి రాత్రి సమయానికి మధ్యార్జునమనే రాజధాని నగరానికి చేరుకున్నారు. అక్కడ ఒక పూటకోళ్ళమ్మ ఇంటిలో బస చేశారు. భోజనాలు అయ్యాక వాళ్ళు, "పెద్దమ్మ, మాకు కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తే మేము ఈ ఇంటి అరుగు మీద పడుకుంటాం" అన్నారు. అప్పుడు ఆ పెద్దమ్మ గుండె మీద చేతులు వేసుకుని, "అమ్మో, ఇంకేమన్నా ఉందా? మీరు ఈ ఊరికి కొత్త కాబట్టి ఇలా అంటున్నారు. రాత్రివేళలో ఈ ఊరి మీదకు ఒక గండభీరుండ పక్షి వస్తుంది. కనబడిన జీవాలను కనబడినట్లు తినేస్తుంటుంది. మా దేశరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది వీరులను నియోగించినా ఉపయోగం లేకుండా పోయింది. మీకు పడుకోవడానికి లోపలే చోటు చూపిస్తాను, ఇటు రండి" అంది. అప్పుడు ఆ యువకులు నవ్వి, "పెద్దమ్మా, మాకు ఇటువంటి రాకాసి పక్షులంటే భయం ఏమాత్రం లేదు. మేం నిరభ్యంతరంగా బయటనే పడుకుంటాం" అన్నారు. పెద్దమ్మ ఎంత చెప్పినా వాళ్ళు వెనక, చివరకు ఎలాగోలా ఆమెను ఒప్పించి బయట అరుగు మీద పడుకున్నారు. ఆ భీరుండ పక్షి కోసం ఎదురు చూస్తూ కబుర్లు చెప్పుకోసాగారు. ఇంతలో అర్ధరాత్రి సమయం కాగానే చెట్ల కొమ్మలు పెళపెళమని విరిగిపోతున్న శబ్దం వినిపించింది వారికి. వెంటనే కత్తులు చేతబట్టి లేచి నిలబడ్డారు. ఉద్ధృతమైన గాలిని విరుచుకోస్తున్నట్లున్న ఆ భీరుండ పక్షి రెక్కల సవ్వడికి భయపడిన పశువులు, జంతువులు పరుగులు పెట్టసాగాయి. ఆ పక్షి కనబడిన జీవాన్ని కనబడినట్లు వింగేస్తూ వస్తోంది. ఇంతలో దానికి అరుగు మీద నిలబడి ఉన్న బుద్ధిసాగర కామపాలురు కనిపించారు. ఒక్కసారిగా విసురుగా వాళ్ల వైపుకి వెళ్ళింది. ఇంతలో బుద్ధిసాగరుడు అడుగు ముందుకు వేసి తమకు దగ్గరగా వచ్చిన ఆ భీరుండ పక్షి రెక్కలు తెగ నరికాడు. ఆ తరువాత దాని తల కూడా నరికేశాడు. కొద్దిసేపు అయ్యాక ఇంకా తెల్లవారక మునిపే వాళ్ళిద్దరూ ప్రయాణ సన్నద్ధమై వీధిలో నుండే, "ఓ పెద్దమ్మ, మేం వెళ్ళొస్తాం" అని చెప్పి వెళ్ళిపోయారు. నిద్దట్లో ఉన్న పెద్దమ్మకు వాళ్ల మాటలు వినిపించిన నిద్రమత్తు వల్ల అలానే పడుకుండిపోయింది. ఇంతలో ఒక చాకలివాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళుతూ చచ్చిపడి ఉన్న ఈ భీరుండ పక్షిని చూశాడు. చుట్టూ ఒకసారి కలయి చూశాడు. ఎవ్వరూ లేరు. మెల్లగా తన దగ్గర ఉన్న గొడ్డలితో దాని అవయవాలన్నీ ముక్కలుగా చేసి పోగులు పెట్టాడు. కాసేపటికి తెల్లవారడంతో ఇళ్లలో నుండి బయటకు వచ్చిన జనం ముక్కలుగా పడి ఉన్న భీరుండ పక్షి కళేబరాన్ని, గొడ్డలి చేతబట్టి ఉన్న చాకలివాణిని చూశారు. అతడే చంపాడనుకుని ఎంతగానో పొగిడారు. ఈ వార్త ఆ రాజ్యానేలే రాజు సింహకేతుకు చేరింది. అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏ మహావీరుడో తప్ప వేరెవ్వరూ భీరుండ పక్షిని చంపలేరన్న ఉద్దేశ్యంతో ఆ పక్షిని చంపిన వానికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేయించాడు. ఇప్పుడు చూస్తే ఒక చాకలివాణి చేతిలో ఆ పక్షి చచ్చింది. మాట తప్పితే రాజు మీద ప్రజల్లో ఉన్న గౌరవం పోతుంది. అలా అని తన కూతురిని ఒక చాకలివానికిచ్చి పెళ్లి చెయ్యనూ లేడు. ఈ చాకలి చంపలేదని రాజు మనస్సుకు బలంగా అనిపిస్తున్నా అతనే చంపినట్లు సాక్ష్యం ప్రబలంగా ఉంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఆ రాజు కుమిలిపోసాగాడు. చివరికి
ధర్మపరంగానే ప్రవర్తించదలిచి ఆ చాకలికి తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు. చాకలివానికి యువరాణినిచ్చి పెళ్లి చేస్తున్నారనే మాట ఆ రాజ్యమంతా గుప్పమంది. ఆ విషయం తెలుసుకున్న పూటకోళ్ళమ్మ తన కొడుకుతో, నాయన, ఇది మరీ అధర్మంగా ఉంది. ఆ భేరుండ పక్షిని చంపినవాడు ఆ చాకలివాడు కాడు. ఆ రోజు రాత్రి మన ఇంటికి ఇద్దరు క్షత్రియవీరులు వచ్చి బస్ చేశారు కదా, నేను భేరుండ పక్షి కోసం ఎంత చెప్పినా లెక్క చేయక వాళ్ళు మన ఇంటి అరుగుమీదనే పడుకున్నారు. తెల్లవారుజామున నేను నిద్దట్లో ఉండగా వెళుతున్నాం పెద్దమ్మ అని చెప్పి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఆ రాకాసి పక్షిని చంపింది ఆ వీరులే కాని ఈ చాకలి కాడు. ఈ చాకలి అంత పరాక్రమవంతుడే అయితే ఇంతకాలం రాత్రులు బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నవాడు ఒక్కసారిగా పరాక్రమవంతుడే ఆ పక్షిని అలా చంపేస్తాడు అంది. తల్లి నోటి వెంట ఆ విషయం విన్న వెంటనే అతగాడు పరుగు పరుగున వెళ్ళి రాజుకు విషయం అంతా విన్నవించాడు. రాజు పరమానందభరితుడై ఆ పూటకోళ్ళమ్మ కుమారునకు విలువైన బహుమానాలిచ్చి పంపించాడు. తరువాత ఆ రాజకుమారులు ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్లని సగౌరవంగా తీసుకురావలసిందిగా అనేక మంది సేవకులను ఆజ్ఞాపించాడు. అలా వెళ్లిన సేవకులలో కొందరికి ఒక ఊరి సత్రంలో ఈ బుద్ధిసాగర కామపాలురు కనిపించారు. చూడగానే పరాక్రమవంతులని ఇట్టే తెలిసిపోయే ఆ ఇద్దరితో వాళ్ళు, అయ్యా, మీరీ మధ్య మధ్యార్జున నగరం వచ్చి భేరుండ పక్షిని గాని చంపారా అని అడిగారు. అవును, మేమే చంపాం, ఏ అది నేరమా అని తిరస్కారంగా అడిగినట్లు అడిగాడు బుద్ధిసాగరుడు. లేదు మహావీరా, లేదు. ఆ భేరుండ పక్షిని చంపిన వానికి మా యువరాణిగారినిచ్చి వివాహం చేస్తానని మా రాజుగారు ప్రతినబూనారు. అయితే మీరు చంపిన భేరుండ పక్షిని తానే చంపినట్టు ఒక చాకలి బీరాలు పోతున్నాడు. మీరు మా రాజ్యానికి విచ్చేసి నిజం చెప్పి మా యువరాణి వారి జీవితాన్ని కాపాడవలసిందిగా మనవి అని ఎంతో వినయంగా ప్రార్థించారు. సరే అని వాళ్లతో కలిసి బయలుదేరారు ఆ వీరులిద్దరూ. సింహకేతు వాళ్ళిద్దరికీ ఘనస్వాగతం పలికాడు. కామపాలుడు రాజుతో ఆ భేరుండ పక్షిని చంపిన వీరుడు బుద్ధిసాగరుడే అన్న విషయం చెప్పాడు. రాజు ఎంతో సంతోషంతో తన కూతురును వివాహం చేసుకోవాల్సిందిగా బుద్ధిసాగరుడిని కోరాడు. బుద్ధిసాగరుడు ఎంతో సంతోషంగా అంగీకరించాడు. అప్పుడా రాజు చాకలివారిని రప్పించి నిజం చెప్పమని గద్దించాడు. వాడి గజగజ వణుకుతూ తప్పైపోయింది మన్నించమని ప్రాధేయపడ్డాడు. వాడిని ఉరితీయించడానికి ముందు ఆదేశించిన తరువాత బుద్ధిసాగర కామపాలురు అతణ్ణి క్షమించమని అడగడంతో రాజు అతణ్ణి విడిచిపెట్టి పంపించి వేశాడు. ఆ తరువాత సింహకేతు బుద్ధిసాగరునకు తన కుమార్తె అయిన సుగుణావతినిచ్చి అత్యంత వైభవంగా పెండ్లి చేశాడు. అలా బుద్ధిసాగరుడు తన భార్యతో కలిసి కొన్ని రోజుల పాటు స్వర్గసుఖాలలో తేలియారాడు. ఆ తరువాత ఒకనాడు బుద్ధిసాగరుడు త్వరలోనే తిరిగి వస్తానని తన భార్యకి ఎంతగానో నచ్చజెప్పి తన మిత్రునితో కలిసి దేశ సంచారానికి వెళ్లడానికి ఆమె అనుమతి తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి వేరే ఎవ్వరికీ చెప్పకుండా అడవిదారి పట్టారు బుద్ధిసాగర కామపాలురు. అలా వాళ్ళు ఆ అడవిలో నడుస్తూ ఉన్నారు. ఆ మరునాడు సాయంకాలం సమయం సమీపిస్తున్నా బస చేయడానికి వాళ్లకు దగ్గరలో ఊరేది కనిపించలేదు. దానితో వాళ్ళు ఆ అడవిలోనే ఏదన్నా నివాసయోగ్యమైన ప్రదేశం కనబడుతుందేమో అని చుట్టూ చూడసాగారు. వారికి అక్కడ విశాలమైన మర్రి చెట్టు ఒకటి కనిపించింది. దాని క్రింద ఉన్న భూమంతా చక్కగా బాగు చేసినట్టుంది. అక్కడ చూస్తే మనుష్య సంచారం లేదు. ఇక్కడికి రాత్రిపూట ఎవరైనా వచ్చి నివసిస్తుంటారా? లేకపోతే చిన్న గడ్డి పరక్ కూడా లేకుండా ఈ కొద్దిపాటి ప్రదేశం ఎందుకిలా చదును చేయబడి ఉంది? ఇలా పలు రకాలుగా ఆలోచించసాగారు ఆ మిత్రులు. ఎందుకైనా మంచిదని క్రింద కాకుండా చెట్టుపైన ఉంటేనే శ్రేయస్కరమని భావించిన వాళ్ళిద్దరూ ఆ చెట్టెక్కి గుబురైన కొమ్మల మధ్య జారబడ్డారు. ఆ తరువాత కాసేపటికి కొన్ని కోతులు, ఎలుగుబంట్లు ఆ ప్రదేశానికి వచ్చాయి. ఆ కాసేపటికి ఒక నక్క వచ్చింది. మరి కాసేపటికి పెద్ద పులి వచ్చింది. ఆ కాసేపటికి పందులు, దున్నపోతుల గుంపులు వచ్చాయి. తరువాత తోడేళ్లు వచ్చాయి. ఇలా జాము పొద్దుపోయేసరికి అన్ని రకాల జంతువులు ఆ ప్రదేశంలో గుమిగూడాయి. వాటి మధ్యలో రెండు మృగాల కోసం అన్నట్టుగా విశాలమైన చోటును వదిలాయి. ఇంతలో భీకరమైన ధ్వని చేసుకుంటూ శరభసాళ్వమనే మృగం ఎగురుకుంటూ వచ్చి దిగింది. దానిని చూడగానే అక్కడ ఉన్న జంతువులన్నీ లేచి దండాలు పెట్టాయి. ఆ శరభసాళ్వం తన స్థానంలో కూర్చున్నాక మిగిలిన జంతువులు కూడా కూర్చున్నాయి.
అప్పుడదే అందరినీ కుశలమడిగి, భేరుండ పక్షి ఇంకా రాలేదేమిటి? ఎప్పుడూ మన సమావేశానికి నాకంటే ముందుగానే వచ్చేది కదా, దాని సంగతి మీకేమన్నా తెలియనా అని అడిగింది. తమ నాయకునికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మిగిలిన జంతువులన్నీ తెల్లబోయి చూడసాగాయి. అప్పుడు ఒక నక్క ముందుకు వచ్చి, ప్రభు, మీ మంత్రి అయిన భేరుండ పక్షి ప్రతిరాత్రి మధ్యార్జునపురం వెళ్ళి కనబడిన జీవులన్నింటినీ తింటుండేది. అలా సుఖంగా 8 నెలలు గడిచాయి. కానీ కొన్ని రోజుల క్రిందట ఆ ఊరికి 2 రాజపుత్రులు వచ్చి వీధిలో పడుకున్నారట. మన భేరుండామాత్యులు వారిని తినడానికని మీదకు పోయితిరట. అందులో ఒకడు మన మంత్రిగారి రెక్కలు తల నరికి చంపివేసినారట. ఈ విషయం మా బంధువులైన ఆ ఊరి నక్కలు చెప్పాయి. ఇదీ జరిగిన సంగతి అని విన్నవించి ఊరుకుంది. అప్పుడా శరభసాళ్వం కోపంతో ముక్కుతో నేలను రాస్తూ కాసేపు మాట రాక ఊరుకుంది. తరువాత, మన భేరుండ పక్షిని చంపగల మనగాడు కూడా ఉన్నాడా? అయ్యో భేరుండమా, నీవిలా అర్ధాయుష్తో చచ్చావేమిటే? నువ్వు మధ్యార్జునానికి, నేను శ్రీరంగపురానికి వెళ్ళి హాయిగా జీవభక్షణ చేద్దామని కదా అనుకున్నాం, ఇలా ఎలా జరిగింది అంటూ కాసేపు దుఃఖించింది. అప్పుడా నక్కలు, దేవా, మనం సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ సమావేశమవుతున్నాం కదా, మీ ఆదేశాన్ని బట్టి జాతి వైరం ఉన్న జంతువులు కూడా ఇక్కడ భయం లేకుండా కలిసిమలిసి తిరుగుతున్నాయి. మన ప్రారంధం వల్ల ఈరోజు మహాబలుడైన భేరుండ పక్షి ఒక నరుని చేతిలో హతమైపోయింది. మాకు మహారాజులైన మీకు కూడా ఏదన్నా అపకారం జరిగితే మా గతేం కాను. మా ప్రార్థన ఆలకించి మీరింక ఈ అడవిలోనే ఉండిపోవలసిందిగా మేమంతా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం అన్నాయి. అప్పుడా శరభసాళ్వం పెద్దగా నవ్వి, పిచ్చి నక్కల్లారా, నా బలాన్ని భేరుండ పక్షి బలంతో సరిపోల్చకండి. అయినా నన్ను చంపడం అంత తేలిక కాదు. జాగ్రత్తగా వినండి, ఈ మర్రి చెట్టు త్వరలో ఉన్న ఎలుకలో నా ప్రాణం ఉంది. అది చస్తేగానే నేను చావను. ఎవరైనా ఈ చెట్టును నరికినా ఆ ఎలుక కనబడదు. ఈ చెట్టు త్వర దగ్గర ఏదైనా ఆహారాన్ని పెడితే అప్పుడు మాత్రమే బయటకు వస్తుందా ఎలుక. అయినా అసలు ఈ అడవిలోకి వచ్చేవాడెవడు? వచ్చినా ఈ చెట్టు గురించి తెలుసుకునేదెవ్వడు? ఒకవేళ తెలుసుకున్నా ఈ త్వరలో ఉన్న ఎలుకను బయటకు రప్పించేదెవ్వడు? ఆ ఎలుక గొంతు నిలిపి నన్ను చంపగలవాడెవ్వడు? అందువల్ల నేను చావడం అన్నది ఒట్టిమాట. మీరంతా నా భృత్యులు, నా మేలు కోరేవారు కనుక ఈ విషయం చెబుతున్నా అంటూ విలాసంగా అందరి వంక చూసింది. ఆ జంతువులన్నీ ఆనందంతో ఆ శరభసాళ్వానికి జయజయధ్వానాలు చేశాయి. ఆ తరువాత తెల్లవారుజాము వరకు ఆ జంతువులన్నీ ఇష్టాగోష్టిగా మాట్లాడుకుని వేటిదారినవి వెళ్ళిపోయాయి. మృగపక్షుల భాషలు తెలిసిన బుద్ధిసాగర కామపాలురు వాటి సంభాషణ అంతా విన్నారు. ఆ జంతువులన్నీ వెళ్ళిపోయాయని నిర్ణయించుకున్నాక మెల్లగా చెట్టు దిగారు. తరువాత తమ తినుబండారాలలో నుండి ఒక మిఠాయి తీసి ఆ చెట్టు తొర్ర దగ్గర ఉంచారు. వెంటనే దానిని అందుకోవడం కోసం ఆ ఎలుక బయటకు వచ్చింది. చటుక్కున దానిని పట్టుకుని తాళ్లతో కట్టేసి తమ సంచిలో పెట్టుకున్నారు వాళ్ళు. తరువాత శ్రీరంగపురం వైపుగా తమ ప్రయాణం కొనసాగించారు. కనబడిన వారిని దారి అడుగుతూ 2 రోజులకు శ్రీరంగపురం చేరుకున్నారు ఆ మిత్రులిద్దరూ. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంటిలో బస చేశారు. భోజనాలయ్యాక ఈ ఊరి వింతలేమిటని అడిగారు. ఆ ఇంటి యజమాని, వింతలకేం గాని నాయన, రాత్రి అయితే మా ఊరి మీదకు శరభసాళ్వమనే వింత జంతువు ఒకటి దాడి చేస్తుంది. కనబడిన వారిని తినేస్తుంటుంది. దాని బాధ సహించలేక ఆ శరభసాళ్వాణ్ణి చంపిన వానికి తన కూతురు పద్మావతినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు మా మహారాజు. అందాల భరిణైన ఆమెను పెళ్ళాడాలన్న తలంపుతో ఎందరో రాజకుమారులు ప్రయత్నించి ఆ శరభసాళ్వానికి ఆహారమైపోయారు అని నిట్టూర్చాడు. అప్పుడా యువకులు, అయ్యా, ఆ వింత జంతువును మేము సంహరిస్తాం అన్నారు. దానికి ఆ బ్రాహ్మణుడు గతుక్కుమై, నాయన్లారా, మీరింకా 16 ఏళ్ల బాలాకుమారులు, అనవసరంగా చచ్చి మీ తల్లిదండ్రులకు బాధ కలిగించడం ఎందుకు? ఆ ప్రయత్నం మానుకోండి అన్నాడు. అప్పుడు కామపాలుడు, అయ్యా, పద్మావతిని వివాహం చేసుకోవడం మీద మాకేమాత్రం ఆశ లేదు. మీ ఊరి బాధను తొలగించడం క్షత్రియకుమారుడిగా మా విధి అన్నాడు. కాసేపు ఇలా అనేక మాటలు చెప్పి చివరికి ఆ బ్రాహ్మణుని ఒప్పించి ఆ ఇంటి అరుగుమీదనే పడుకున్నారు వాళ్ళిద్దరూ. మరి కాసేపటికే ఆ శరభసాళ్వం ప్రళయకాల గర్జనలు చేసుకుంటూ అక్కడికి వచ్చింది. ఈ యువకులను చూసి మంచి ఆహారం దొరికింది కదా అన్న సంతోషంతో వీరివైపు రాసాగింది. ఇంతలో కామపాలుడు ఆ ఎలుకను బయటకు తీసి దాని మెడను ఎడమచేతితో గట్టిగా నొక్కి చంపి
కుడి చేతిలో ఉన్న కత్తితో తమకు సమీపంగా వచ్చేసిన ఆ శరభసాళం తలను నరికేశాడు. తరువాత లోపలికి వెళ్ళి ఆ బ్రాహ్మణునితో తామా వింత మృగాన్ని చంపేశామని చెప్పాడు. బయటకు వచ్చి చూసిన ఆ బ్రాహ్మణుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పట్టరాని ఆనందంతో రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి అంతా చెప్పాడు. రాజు ఆనందానికి కూడా అవధి లేదు. స్వయంగా తనే ఆ రాజకుమారులకు ఎదురేగి వెళ్ళి తన అంతఃపురానికి తోడుకొని వచ్చాడు. ఆ పక్షి కామపాలుని చేతిలో మరణించిందన్న విషయం తెలుసుకొని తన కూతురు పద్మావతిని అతనికిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు కామపారుడు ఆ పద్మావతితో అన్ని రకాల సుఖాలు అనుభవించాడు. ఆ తరువాత ఒకనాడు పద్మావతికి మాత్రమే చెప్పి కామపాల బుద్ధిసాగరులిద్దరూ మళ్లీ దేశాటనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. అలా తిరుగుతూ ఆ మిత్రులిద్దరూ చంద్రగుప్తమనే ఒక రాజధాని నగరానికి చేరుకున్నారు. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ గృహంలో బస చేశారు. ఒకరోజు వాళ్ళు ఆ పట్టణం విశేషాలు చూడడానికని అలా నాలుగు వీధుల్లోనూ తిరుగుతున్నారు. సాయంకాలం కావస్తుండటంతో తిరిగి బసకు చేరుకోవడానికి రాజుగారి కోట పక్కగా నడుస్తున్నారు. ఇంతలో కామపాలని మెడమీద శుభసూచికమన్నట్లుగా ఒక వెంట్రుక పడింది. ఆ వెంట్రుక చాలా బారుగా ఉంది. దానిని పట్టుకొని, ఆహా ఇది ఏ సుందరిదో కదా అనుకుంటూ తలపైకెత్తాడు కామపాలుడు. అక్కడ కోట పైభాగంలో అప్పుడే అభ్యంగన స్నానం చేసొచ్చి తలారబెట్టుకుంటున్న ఒక భువనైక మోహిని కనిపించింది. ఆమె ఆ దేశపు రాజైన చంద్రగుప్తుని కూతురు. పేరు చిత్రసేన. చెలికత్తెలతో కలిసి సరససల్లాపాలు ఆడుతోంది. ఆమె కూడా కామపాలుడు పైకి చూసిన సమయానికే అనుకోకుండా కిందకు చూసింది. ఇద్దరు చూపులు కలిశాయి. ఒకరి సౌందర్యానికొకరు ముగ్ధులైపోయారు. వెంటనే మళ్ళీ ఎవరికి వాళ్ళు తమ దృష్టిని మరల్చుకున్నారు. అప్పుడు కామపాలుడు బుద్ధిసాగరునితో, మిత్రమా, కోట పైభాగంలో ఇప్పుడొక దేవకాంత వంటి కన్యను చూశాను. ఎంతటి అందం అనుకున్నావు. ఆమె ముఖం చూసి మొదట చంద్రబింబమే అనుకున్నాను. ఆమె కూడా నన్ను చూసి అనురాగపూర్వకంగా నవ్వింది. ఆమెను మరొక్కసారి చూడనిదే నేనిక్కడ నుండి అడుగు ముందుకు వెయ్యలేను అన్నాడు. అప్పుడు బుద్ధిసాగరుడు, మిత్రమా, భలే భలే, ఆ సుందరి నిన్ను చూసి ప్రేమగా నవ్విందన్నావు కదా. అయితే నేను చెబుతున్నా విను. ఖచ్చితంగా ఆమె తిరిగి నీకోసం తొంగి చూస్తుంది, చూస్తుండు అని వాళ్ళిద్దరూ మళ్ళీ అలా పైకి చూడసాగారు. అక్కడ చిత్రసేన కూడా తన చెలికత్తెలతో, చెరులారా, కింద ఇద్దరు రూపసలైన రాకుమారులున్నారు. అందులో ఒకడు నా మనస్సును తొలిచూపులోనే దోచుకున్నాడు. నా మనస్సులో అనిపిస్తున్న దైవప్రేరణ నిజమే కనుక అయితే అతను ఇంకా ఇక్కడే ఉండి నేను మళ్ళా ఎప్పుడు క్రిందకి చూస్తానా అని ఎదురుచూస్తుండాలి అని చెబుతూ చెలికత్తెలతో కలిసి క్రిందకు చూసింది. అప్పటికే పైకి చూస్తున్న కామపాల బుద్ధిసాగరులకు మరలా సుందరి కనిపించింది. వాళ్ల వాళ్ల మనస్సులలో ఉన్న సంశయాలు పూర్తిగా తొలగిపోయాయి. అప్పుడు చిత్రసేన తన చెలికత్తెలతో, చెరులారా, నా మీద అతని అభిప్రాయం ఏమిటో తెలిసిపోయింది. అతనే నా ప్రాణనాథుడని నా మనస్సు గట్టిగా చెబుతోంది. సరే, ఒక ఉత్తరం రాసి అతని మీదకు విసురుతాను అని చెప్పి ఒక కాగితం కలం తెప్పించి కొన్ని మాటలు వ్రాసి దానిని పూలదండలో పెట్టి బంతిగా చుట్టి కామపాలని వక్షస్థలానికి తగిలేటట్టుగా కొట్టింది. ఉత్సాహంతో ఆ ఉత్తరం తీసి పైకి చదవసాగాడు కామపాలుడు. ఆర్య, మిమ్మల్ని చూసిన తొలిచూపులోనే నా మనస్సు మీ యందు లగ్నమయ్యింది. మీ రూపం నా హృదయధనాన్ని దోచుకుంది. అందుకు శిక్షగా మీ పాదాలకు సంకెలు వేయాలి. అందుకే ఈ ఉత్తరం. మిమ్మల్నే నేను నా భర్తగా వరించాను. ఇక కాలయాపన చేయకండి. నా తండ్రి చాలా కఠినాత్ముడు. పరీక్ష చేయనిదే పూతుడేగను కూడా కోటలోనికి రానివ్వడు. మీరు బలవంతులైతే నన్ను రాక్షస వివాహం చేసుకుని తీసుకుపండి. లేదా నేను కోటపై నుండి గొలుసు సహాయంతో క్రిందకు దిగుతాను. మీరేం చేస్తారో, నన్నేం చెయ్యమంటారో వెంటనే జవాబివ్వండి. తప్పులుంటే మన్నించండి. ఇట్లు మీ చరణదాసి చిత్రసేన. ఆ ఉత్తరం చదివిన కామపాల బుద్ధిసాగరులు అబ్బురపడ్డారు. కామపాలుని మనస్సు ఆనందంతో వశం తప్పింది. బుద్ధిసాగరునితో, మిత్రమా, ఇప్పుడేమిటి కర్తవ్యం అన్నాడు. అప్పుడు బుద్ధిసాగరుడు, మిత్రమా, చిత్రసేన చెప్పిన రెండు మార్గాలు శ్రేయస్కరం కాదు. రాక్షస వివాహం చేసుకోవాలంటే ఆ రాజుతో యుద్ధం చేయక తప్పదు. అవతలవారి బలాబలాలు తెలియకుండా ముందుకు ఉరకడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఇక ఆమె గొలుసు ఆధారంతో క్రిందకు దిగడం కూడా సరైనది కాదు.
గొలుసు తెగినా చేయి జారినా ఆమె ప్రాణాలకే ప్రమాదం. కనుక ఈ రెండు మార్గాలు వద్దు. ఏదో ఒక మార్గం ఆలోచించి నా బుద్ధిబలంతో నిన్ను ఈ కోటలో ప్రవేశపెడతాను. కొద్ది రోజులు ఆ చిత్రసేనను ఓపిక పట్టమను అన్నాడు. అప్పుడు కామపాలుడు కూడా ఒక ఉత్తరం వ్రాశాడు. ఓ సుందరి, నీ హృదయ సంతాపం చూసి నాకు బాధగా ఉంది. మన్మధుడు నీతో పాటు నన్ను తన పుష్పబాణాల ములుకులతో గుచ్చి బాధిస్తున్నాడు. కానీ నీవు చెప్పిన రెండు మార్గాలు శ్రేయస్కరం కాదు. కొన్ని రోజులు ఓపిక పట్టు, నేనే నీ అంతఃపురంలో ప్రవేశిస్తాను. అప్పుడిక మన్మధుడిని మన దాసుడిగా చేసుకుని క్రీడిద్దాం అని వ్రాసి దానిని అదే పూదండలో పెట్టి బంతిలా చుట్టి పైకి ఎగరవేశాడు. ఆ బంతిని అందుకుంది చిత్రసేన. అందులో ఉన్న విషయం చదువుకుని ఆనందించింది. ప్రియుని రాక కోసం క్షణమక యుగంగా ఎదురుచూడసాగింది. బుద్ధిసాగరుడు ఆ రాజ్య విషయాల గురించి పూర్తిగా ఆరా తీశాడు. చిత్రసేన తండ్రి అయిన చంద్రగుప్తుడు సూర్యప్రతాపుడనే రాజుకు కప్పం కడుతుంటాడన్న విషయం తెలుసుకున్నాడు. వెంటనే కామపాలునితో కలిసి ఆ రాజ్యానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి తమ విద్యాబాటవంతో ఆ రాజ్య మహామంత్రిని మెప్పించారు. సంతోషించిన ఆ మంత్రి మీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాళ్ళు సూర్యప్రతాప మహారాజు మూలబలము, బిరుదులను సూచించే వస్తువులు, శిబిరాలు, కొంత సైన్యం, తమతో పాటు కొంతకాలం ఉండేలా వరం కోరుకున్నారు. ఆ మంత్రి ఆశ్చర్యపోయాడు. అయినా ఈ రాజకుమారులు బుద్ధిమంతులని తెలిసినవాడు కావడంతో వారు కోరిన ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత ఒకనాడు బుద్ధిసాగరుడు తాను సూర్యప్రతాపుని వేషాన్ని ధరించి కామపాలుని సూర్యప్రతాపుని భార్య అన్నట్టు స్త్రీ వేషంలో అలంకరింపజేశాడు. అటుపై అక్కడి నుండి బయలుదేరి మజిలీలు చేసుకుంటూ ఒకనాటి సాయంకాలానికి చంద్రగుప్త నగరం చేరుకున్నారు. అంతకుముందే సూర్యప్రతాప మహారాజునంగారు తమ సామంత దేశాల యోగక్షేమాలు విచారించడానికి వస్తున్నట్లు, అందులో భాగంగా చంద్రగుప్త నగరాన్ని సందర్శించనున్నట్లు చంద్రగుప్తునకు ఒక లేఖ పంపించాడు బుద్ధిసాగరుడు. ఆ బుద్ధిసాగర కామపాలురు చంద్రగుప్త నగరం చేరుకోగానే చంద్రగుప్తుడు సపరివారంగా వచ్చి సూర్యప్రతాపుని వేషంలో ఉన్న బుద్ధిసాగరునకు పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ప్రభువుల వారి ఆజ్ఞను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. బుద్ధిసాగరుడు చంద్రగుప్తుని మర్యాదలకు సంతోషం వ్యక్తం చేశాడు. అలా ఆ రాజ్యంలో రెండు రోజులు గడిపాక పైదేశాలకు ప్రయాణమై వెళుతున్నానని చంద్రగుప్తునితో చెప్పి అతనితో మాట్లాడుతూ మధ్యలో కానీ అని ఆగాడు బుద్ధిసాగరుడు. వెంటనే చంద్రగుప్తుడు, ప్రభువులు వారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మీరు మా చక్రవర్తులు, మా వంటి భృత్యుల దగ్గర మీకు సంకోచం ఎందుకు ప్రభు? ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు బుద్ధిసాగరుడు, చంద్రగుప్త, మేము మా మహారాణితో కలిసి ఈ యాత్రకు వచ్చాం. కానీ ముందున్న అటవీ మార్గం చాలా ప్రయాసతో కూడుకున్నది. అందువల్ల మేం తిరిగి వచ్చే వరకు మా రాణివారిని ఎక్కడే ఉంచాలన్న ఆలోచన కలిగింది. కానీ నీ అంతఃపురంలో మా రాణిగారిని సకల మర్యాదలతో చూచుకునే రాజకుమార్తెలు ఎవరన్నా ఉన్నారా అని సంకోచిస్తున్నాం అన్నాడు. అప్పుడు చంద్రగుప్తుడు వినయంగా చేతులు జోడించి, ప్రభు, నా కుమార్తె చిత్రసేన 16 ఏళ్ల ప్రాయంగాడిది. మహారాణిగారు నా కుమార్తె అంతఃపురంలోనే ఉండవచ్చు. నా కుమార్తెనే రాణిగారికి సేవ చేయడానికి నియోగిస్తాను. ఇది నిజంగా నాకు కలిగిన భాగ్యంగానే భావిస్తున్నాను. తమరు వేరే ఆలోచన లేకుండా మహారాణిగారిని ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళవచ్చు అని చేతులు జోడించి మనవి చేసుకున్నాడు. సరే అన్న బుద్ధిసాగరుడు రాణి వేషంలో ఉన్న కామపాలుని చిత్రసేన అంతఃపురానికి పంపించి తాను పైదేశాల పర్యటనకు బయలుదేరి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక ఆ సైన్యాన్ని వేరే మార్గంలో తమ రాజ్యానికి పంపిస్తూ మళ్లీ పిలిచినప్పుడు రావలసినదిగా చెప్పాడు. తరువాత తాను చిత్ర విచిత్రమైన పరుపులు గుట్టే బల్జీవాని వేషంతో తిరిగి చంద్రగుప్తుని రాజ్యంలో ప్రవేశించాడు. అక్కడ చిత్రసేన కోటగోడను ఆనుకుని ఉండేటట్టు ఒక దుకాణం పెట్టుకుని ఉండసాగాడు. ఇదిలా ఉండగా పోతుటీగను కూడా తన అనుమతి లేనిదే అంతఃపురంలోనికి ప్రవేశించనీయడన్న పేరున్న ఆ చంద్రగుప్తుడే స్వయంగా కామపాలుని తీసుకుని వెళ్ళి తన కూతురు భవనంలో విడిచిపెట్టాడు. కేవలం చిత్రసేన ఆంతరంగిక చెలికత్తెలు తప్ప మిగిలిన వారెవ్వరూ ఆ భవనంలోనికి ప్రవేశించరాదని ఆజ్ఞ జారీ చేశాడు. తన ప్రియుడే ఇలా రాణి వేషంలో వచ్చాడని తెలుసుకున్న చిత్రసేన సిగ్గు ఆనందం కలగలిసిన చిత్రమైన భావనతో పులకించిపోయింది. ఓహో, తన అందానికి పోటీ వస్తున్నందుకు గాను
ఆ మన్మధుడు మిమ్మల్ని స్త్రీగా మార్చేసినట్లున్నాడే అని పరిహాసంగా నవ్వింది కామపాలుని చూస్తూ. నా సంగతికేముంది, సాక్షాత్ దేవతా సార్వభౌముడైన పరమేశ్వరునికి పార్వతీదేవితో పెళ్లి చేసి ఆయన సగదేహం స్త్రీగా మారడానికి కారణమయ్యాడా కాముడు, ఇక నేనెంతవాడిని అని ప్రతిగా సమాధానమిచ్చి మందహాసం చేశాడు కామపాలుడు. ఇక అక్కడ నుండి కామపాలుడు చిత్రసేన పగలు రాత్రి అన్న భేదం లేకుండా స్వేచ్ఛగా రతిక్రీడలలో మునిగి తేలసాగారు. ఇలా సుమారు 3 మాసాల కాలం గడిచింది. అక్కడ బుద్ధిసాగరుడు బల్జీ వేషాన్నే నడిపిస్తున్నాడు. ముందు జాగ్రత్తగా ఒక ఆలోచన చేసి దూది ఇచ్చిన వారికి చాలా తక్కువ ధరకే అందమైన చిత్రమైన పరుపులు కుట్టి ఇస్తానని ప్రచారం చేయసాగాడు. ఆ విషయం రాజధాని నగరమంతా పొక్కేలా చేశాడు. దానితో ఎంతోమంది దూదిని తీసుకువచ్చి కోటగోడను ఆనుకునే ఉన్న అతడి అంగడి పక్కనే కుప్పలు కుప్పలుగా పోయేసాగారు. బుద్ధిసాగరుడు ఆ పరుపులను కుట్టడానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నవాడిలా కాలయాపన చేయసాగాడు. ఆ కోటగోడ పక్కన ప్రోగుపడిన దూది తెల్లని మంచు పర్వతంలా ఉంది. ఇదిలా ఉండగా ప్రజాకంటకుడు మహాక్రూరుడు చిత్రసేన సోదరుడు అయిన సత్యవంతునికి ఒక దాసి చిత్రసేన ఒక పురుషునితో క్రీడిస్తుందన్న విషయాన్ని చెప్పింది. ఆ విషయాన్ని పరీక్ష చేయడానికి ఒక అర్ధరాత్రి సమయంలో చెల్లెలి భవనంలోకి వెళ్ళాడు సత్యవంతుడు. ఆ సమయంలో చిత్రసేన వీణానాదం చేస్తోంది. కామపాలుడు ఆమె ఒడిలో తలపెట్టి పడుకుని మెల్లగా ఆమె పెదవులను నిమురుతున్నాడు. మధ్య మధ్యలో తల పైకెత్తి ఆమె బుగ్గలను ముద్దాడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి కోపంతో ఊగిపోయాడు సత్యవంతుడు. వెంటనే వర నుండి కత్తిని తీసి కామపాలుని సంహరించే ఉద్దేశ్యంతో అతని మీదకు దుమికాడు. కామపాలుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. సత్యవంతుని సునాయాసంగా ఎదిరించగలవాడే అయినా ఈ రహస్యం బయటకు బొక్కితే చిత్రసేనకు ఇబ్బంది కలుగుతుందన్న తలంపుతో అక్కడ గవాక్షానికి ఉన్న అద్దాన్ని బద్దలు కొట్టుకుని బయటకు దూకాడు. సరాసరి పర్వతంలా పోగుపడి ఉన్న ఆ దూదిరావసరం మీద పడ్డాడు. తన మిత్రునకు తప్పించుకోవాల్సిన అవసరం పడితే ఉపయోగంగా ఉంటుందని ఇలా ముందు చూపుతో దూదిరాశులను కోటగోడ పక్కన పోయించాడు బుద్ధిసాగరుడు. అతని ఆలోచన వృధాగా పోలేదు. కామపాలుడు దూకగానే సత్యవంతుడు కూడా అదే గవాక్షం నుండి బయటకు దూకి దూది మీద పడ్డాడు. అది ఎవ్వరికీ కనబడని ప్రదేశం కావడంతో కామపాలుడు ఆ సత్యవంతునితో కలబడి అతన్ని సంహరించాడు. తరువాత అక్కడే ఉన్న బుద్ధిసాగరునకు విషయమంతా చెప్పాడు. వెంటనే వాళ్ళిద్దరూ ఆ దూదికి నిప్పుపెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. సత్యవంతుని శరీరం కూడా ఆ దూదిలో కాలి బూడిదైపోయింది. ఆ మరునాడు కాలిపోయిన ఆ దూది రాశిని చూసి పరుపుల కోసం దూదిచ్చిన వాళ్ళు లవో దిబోం అన్నారు. వాళ్లకు బల్జీ కూడా కనబడలేదు. దూది కాలిపోవడం వల్ల భయపడిన బల్జీ నగరం వదిలిపెట్టి పారిపోయి ఉంటాడనుకుని సరిపెట్టుకున్నారు వాళ్ళు. తన అన్నను కామపాలుడు సంహరించడం, ఆ దూదికి నిప్పు పెట్టి అందులో అతన్ని బూడిద చేయడం కోట పైభాగం నుండి చూసింది చిత్రసేన. తమ రహస్యం బయటపడకుండా ఉండడానికి తండ్రి దగ్గర ఒక చిత్రమైన అబద్ధం ఆడేసింది. నిన్న రాత్రి సత్యవంతుడు తన భవంతిలోకి వచ్చాడని, అక్కడ సూర్యప్రతాపుని భార్యను చూసి మోహించాడని, తాను ఎంత వారిస్తున్నా వినకుండా ఆమెను చెరబట్టడానికి ప్రయత్నించాడని, అప్పుడా రాణి కోటపై నుండి అద్దం బద్దలగొట్టుకుని దూకి పారిపోయిందని, ఆమెను వెంబడిస్తూ సత్యవంతుడు కూడా వెళ్ళాడని, ఇంతవరకు వాళ్లు రాలేదంటే బహుశా ఆ రాణిని సత్యవంతుడు ఎత్తుకుపోవడమో లేక ఆమె సమ్మతి సాధించి ఆమెను తీసుకుపోవడమో జరిగి ఉండవచ్చని అంది. కూతురి మాటలు విన్న రాజు నరకబడిన చెట్టుల నేల మీద పడిపోయాడు. ప్రాణభయంతో గజగజ వణిగిపోయాడు. అయ్యో భగవంతుడా, ఇంతటి విషమ పరిస్థితుల్లోకి నన్ను నెట్టావేమిటయ్యా? దుర్మార్గులైన కొడుకులతో ఎప్పటికైనా చిక్కులు తప్పవన్న విషయం మరొకసారి రుజువు చేశావు. ఇప్పుడేమిటి దారి? ఆ చక్రవర్తి వచ్చి తన భార్యను తీసుకురమ్మంటే నేనేం చెయ్యాలి? అసలు విషయం తెలిస్తే ఆ మహారాజు నన్ను చంపకుండా ఊరుకుంటాడా? అంతే, ఇక చావుకు సిద్ధపడి ఆ సింహప్రతాపుడు వచ్చే వరకు ఎదురు చూడడమే నేను చేయగలిగిన పని అని అనేక రకాలుగా విచారిస్తూ తన ఏకాంత మందిరానికి వెళ్ళిపోయాడు. చిత్రసేన తన భర్త మరలా ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ రోజులు లెక్కబెట్టుకోసాగింది. ఈనాటికి ఇక్కడితో కథను ఆపుతున్నాను. వచ్చే భాగంలో కామపాలుడు చిత్రసేనను వివాహం చేసుకున్న సంగతి, కామపాలునకు కలిగినటువంటి గండాల సంగతి,
బుద్ధిసాగరుడు శిరగా మారిన సంగతి, చివరికి కథ ఎలా ముగిసిందన్న సంగతి చెప్పుకుందాం. మళ్ళీ వచ్చే బుధవారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. రాజన్, PTSK. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.